మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏకాదశి మహత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో ఆచరిస్తే పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుంది. ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అమలక ఏకాదశి అని పేరు. ఈరోజు ఉపవాసం ఉంటే ఆధ్యాత్మికంగా మనసుకు ప్రశాంతత కలుగుతుంది, అంతేకాదు శారీరకంగా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేస్తారు. ఈరోజు ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువు తీరి ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి మరియు కుబేరుడు కూడా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని ప్రతీతి. ఈరోజే రాధాకృష్ణులు ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమలక ఏకాదశికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ ఏకాదశి రోజున పసుపుతో ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి సిరుల వర్షాన్ని కురిపిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమలకి ఏకాదశి రోజున ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటి ప్రధాన ద్వారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్లుగా గుమ్మాన్ని అలంకరించాలి. ఆ తర్వాత పూజగదిలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ నారాయణులను ఆరాధించి కొద్దిగా పసుపును ఒక ప్లేట్లో వేసి పూజగదిలో ఉంచుకోవాలి. మీకు ఉండే సమస్యలు తొలగిపోవాలి అని మీ సంకల్పం చెప్పుకోండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ పసుపుని తీసి చిన్న పసుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టుకోండి. అదేవిధంగా కొద్దిగా పసుపును గ్లాసుడు నీటిలో కలిపి ఆ నీటితోనే కొంచెం గల్లులు పుడివేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూల పెట్టి ఉంచండి. మరునాడు ఉదయం ఈ నీటిని తీసి పచ్చని చెట్టుకు పోయండి, లేదా మీ ఇంట్లో వేప చెట్టు ఉంటే వేప చెట్టు మొదట్లో పోయండి. ఏకాదశి రోజు ఈ విధంగా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అలక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సహా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోవడానికి ఈ పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక మీరు కూడా రేపు శుక్రవారం ఏకాదశి నాడు పసుపుతో ఈ విధంగా చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.